ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం ఒకటి మీ అందరికి తెలుసు ఏంటి, రైతుల మోటార్లకి మీటర్లు పెట్టడం. అసలు ఇది ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగా ఒకటి ఏంటంటే, ఈ నిబంధనను కనుక కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఈ నిబంధనను కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక పాటించినట్లయితే కొత్తగా కొంత అప్పు రావడానికి అవకాశం ఉంది. ఇది 2020లో పెట్టిన నిబంధన, మన అందరికి తెలుసు. సో కొత్త అప్పు కోసము రైతుల మెడలకు ఉరితాళ్ళు బిగిస్తూ రైతుల మోటార్లకి మీటర్లు పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. ఇదేంటి తీసుకొని తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు ఏది మీటర్లు పెడతాము, మీకు బిల్లు ఎంత చెక్ చేస్తాము, మీ అకౌంట్ డబ్బులు వేస్తాము, తర్వాత మీరు డిస్కమ్స్ కట్టవచ్చు అని చెప్తున్నారు. తర్వాత భవిష్యత్తులో మన అందరికి తెలిసి ఏం జరుగుతుంది ఏంటి, ఆ తర్వాత ఉచిత విద్యను కంప్లీట్ చేసి రైతుల ద్వారానే బిల్లులు వసూలు చేయాలనేది ఉద్దేశం. ఒక పక్క రైతుల ద్వారా బిల్లులు వసూలు చేయాలనేది ఒక ఉద్దేశం అయితే, రెండోది దీన్ని ఒప్పుకోవడం వల్ల కొత్త అప్పు రాష్ట్రం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇదే ఒక బాధాకరమైనటువంటి అంశం అనుకుంటే, రైతుల మీద వేసిన అంశము రైతుల నెత్తి మీద ఒక పిడుగు లాంటిది అయితే, రెండోది ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ నుంచే వసూలు చేయడానికి దానికి స్మార్ట్ మీటర్, స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఈరోజు ఒక పెద్ద స్కామ్ కే తెరదీశారు. ఓకే, స్మార్ట్ మీటర్లు నిబంధనలు ఒప్పుకున్నారు కాబట్టి మరి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందో నెలవారీగా తెలియాలంటే మీటర్లు పెట్టాలి. మీటర్లు పెట్టడానికి దీంట్లో కూడా వీళ్ళు పడిన కక్కుర్తి ఏంటంటే, లేకపోతే కొత్తగా స్కామ్ ఏంటంటే, మీటర్ల ధరలు ఇప్పుడు పక్క రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో ఒప్పుకునే చేస్తున్నారు. మహారాష్ట్రలో వచ్చేసరికి దాదాపు 800 రూపాయలు కూడా, అంటే మెయింటెనెన్స్ అయితే కొత్త మీటర్ మొత్తం కలిపిన కూడా 800 రూపాయలు దాటకపోతుంటే, వేరే మన రాష్ట్రంలోకి వచ్చేసరికి దాదాపు 12,000 రూపాయలకి అది తీసుకెళ్లిపోతుంది. అంటే మీకు ఇన్డెప్త్కు పోకుండా నేను ఓవరాల్ గా చెప్తున్నాను, అంటే ఒక 700-800 రూపాయలు అయ్యేదానికి దాదాపు 12,000 రూపాయలకు వీళ్ళు తీసుకెళ్లిపోయి మెయింటెనెన్స్ అయితే మీటర్ల ఫస్ట్ బిగించడానికి అయితే 12,000 రూపాయలు ఈరోజు వీళ్ళు టెండర్లు పిలిచారు. సో టెండర్లు పిలిస్తే లాస్ట్ టైము ఏప్రిల్ మేలో టెండర్లు రావడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు లెక్కలు చూస్తే దాదాపు అది 700-800 రూపాయలు కూడా కాని దానికి 12,000 రూపాయలు తీసుకొని హై అంటే మొత్తం ఏది టెండర్ కాల్ ఫర్ చేసేటప్పుడు ధరలన్నీ పెంచి టెండర్లు పిలిచారు. అంటే ఇది పక్క రాష్ట్రంలో జరుగుతుంది, తర్వాత పక్క రాష్ట్రంలో ఒకవేళ జరగకపోయినా కూడా ఒక మీటర్కు ధర ఎంత అవుతుంది, దాని మెయింటెనెన్స్ ఎంత, ఏంటంటే లెక్క కట్టినా కూడా మనకు మామూలుగా చూసినా కూడా అర్థమవుతుంది. అంటే ఈ స్థాయిలో వీళ్ళు తీసుకుని దాదాపు 6,400 కోట్ల రూపాయలు టోటల్ టెండర్ వ్యాల్యూ తీసుకొని ఏ స్థాయిలో వీళ్ళు కొట్టేయాలని చూస్తున్నారు డబ్బులు, క్లియర్ గా అర్థమైపోతుంది. దీన్ని ఎవరికి అప్పచెప్తుండ్రు, షిర్డి సాయిబాబా ఎలక్ట్రికల్స్ ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గర వ్యక్తి కడప వాసినటువంటి షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ కి దీన్ని అప్పచెప్పేసి తద్వారా కిక్ బ్యాక్స్ మొత్తం తీసుకోవాలని చూస్తున్నారు. ఒకటి మీటర్లు పెట్టడమే తప్పు అని చెప్తే ఉచిత విద్యుత్ వెతేయడానికి పన్నాగంలో భాగంగా పెడుతుంటే, రెండోది వచ్చేసరికి దాంట్లో కూడా ఒక కుర్తి పడి ఈరోజు ఈ స్థాయిలో వీళ్ళు డబ్బులు కిక్ బ్యాక్ ద్వారా స్కామ్ కు తెరదీశారు. అయితే దీంట్లో ఒకటి మీటర్లు పెట్టడం ఒకటైతే మళ్ళీ మెయింటెనెన్స్ అంట, 5 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్. ఈరోజు నువ్వు మెయింటెనెన్స్ పెట్టాలనుకుంటే పర్ఫార్మెన్స్ మెయింటెనెన్స్ కింద పెట్టండి. అంటే వాళ్ళు మొత్తం ఏదైతే మీరు ఇప్పుడు ఇచ్చేస్తే తర్వాత ఏదైనా దాంట్లో ఇబ్బందులు వచ్చినా ఏదైనా రిపేర్లు వచ్చినా వాళ్ళే చూసుకుంటారు, మళ్ళీ సపరేట్ గా పేమెంట్ చేయడం దీనికి, అంటే దాంట్లో దోపిడీ చేయాలనే కదా. అంటే ఎక్కడ కూడా క్లియర్ గా మీ ఇంటెన్షన్ మొత్తం దాని ద్వారా అంటే దాదాపు 90% దాన్ని ఈరోజు మీరు కిక్ బ్యాక్ ద్వారా డబ్బులు స్కామ్ చేసి తీసుకోవాలని చూస్తున్నారు. అంటే దాదాపు 5,000 కోట్ల రూపాయల దాకా మీరు క్లియర్ గా ఒక చిన్న అంశంలోనే మీరు స్కామ్ చేస్తున్నారంటే ఇంకేం